సూపర్ అది. అబ్బాయి అన్నంలో సూపర్, చదువులో టాపర్, తెలివితేటలో హైపర్, ఆస్తిలో బంపర్. ఇంకేం మాట్లాడకుండా ఓకేను? ఓకే నాన్నగారు. ఇక్కడ గలమ్మా అక్కడ. అలాగే నాన్నగారు. వెళ్ళు కూర్చో. పెళ్లి చూపు నీకా నాకా? నీకే. మరి నువ్వేంటి ఇక్కడ? ఓ నేనుంటే నీ కాంపిటీషన్నే కదా, జెల్లసి పోతాలే. హాయ్ అండి. ఫస్ట్ ఈ అండి తీసే, మ్యారేజ్ అయిన తర్వాత ఆ సారీ తీసే. వాట్? ఐ మీన్ నాకు మోడర్న్ డ్రెస్ అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? నో వే, నేను 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఛాన్సెస్ మైన్. ఓకే అండి. యు ఆర్ సెలెక్టెడ్. నా వైఫ్ చెప్పిగా ఉండాలనుకున్నాను, నువ్వు ఉన్నావు. నా వైఫ్ సక్సీగా ఉండాలనుకున్నాను, నువ్వు ఉన్నావు. యు ఆర్ రిజెక్టెడ్. బట్ వై? నా కాబోయే హస్బెండ్ కి చుట్టూ ఉండాలనుకున్నాను, మీకు లేదు. ఓ గాడ్, హోలీ షిట్. నేను ఓకే చేస్తున్నంట. ఏమైందమ్మా, ఓకేనా? వాడికి హెయిర్ లేదన్నా. హెయిర్ లేకపోతే ఏంటమ్మా, బ్రెయిన్ ఉంది కదా, చుట్టుదే ఉందమ్మా. నాటించుకోవచ్చు, అతికించుకోవచ్చు, అప్పుడప్పుడు రకరకాల విగ్గులు పెట్టుకోవచ్చు. దీనికి ఫుల్ జుట్టు ఉన్నోడిని తెచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోద్ది. నేను వెళ్ళాలి హెయిర్ ప్లాంటేషన్ కి. నీకు ఎలాంటి వాడు కావాలో మాకు అర్థం కావట్లేదే. నా కాబోయే మొగుడు 16 దేశాలు కొట్టుకునే వరల్డ్ కప్ లా ఉండాలి. నాకు దొరికాడు కాఫీ కప్పు. ఏం లేదండి, కాఫీ. ఏది పెరగకుండా ఫారెన్ లా మందేమైనా ఉందా బాయ్? ఏమ్రా, నువ్వు 10 ఏళ్ల కింద ఎట్లున్నావో ఇప్పుడు కూడా గట్టనే ఉన్నావు బాయ్. మందు ఫారెన్ లో కాదురా, ఇక్కడ దిమాక్ లో ఉండాలి. అదేందనా, ఆ పోరి చూపులతోనే ఫ్లైఓవర్ వేస్తుంది. కళ్ళతో సిగ్నల్ కూడా ఇస్తుందనా? ట్రాఫిక్ కానిస్టేబుల్ కూతురేమరా. నీతో ఒక విషయం మాట్లాడాలి, జరా పక్కకు వస్తావా? నాతోనా? నీతోనే. నడుమల్ల పాత బస్తీలో ఇంత పాజ్గా ఉండి ఫస్ట్ టైం చూస్తున్నా. నీ గురించి బస్తీ పౌరుల మధ్య 3 దినాల సంది డిస్కషన్ నడుస్తుంది. గాలందరికి నీకు నాకు చూస్తే ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఏ ఏ గండి పెట్టుకు తీసుకుపోతావు అనుకుంటే గుడి తీసుకొచ్చినవేంది? ఏ పంతులు, తాళిబొట్టు. అలాగేనండి. తాళిబొట్టు ఎందుకు? సిన్సియర్ లవ్ అన్నావుగా, సీరియస్ గా షాదీ చేసుకుందామని. ఏయ్ గిదేం లెక్క, సీదా షాదీ అంటే థ్రిల్ ఏముంటది? సెల్ ఫోన్ లో చాటింగ్ చేయాలి, నెక్లెస్ రోడ్ లో మీటింగ్ పెట్టాలి, దుర్గం చెరుకు డేటింగ్ పోవాలి, అప్పుడు కదా షాదీ. మ్యారేజ్ అయితే చేసుకోవచ్చు. ఏమంటావు? అమ్మో షాదీ అంటే నా వల్ల కాదు. బాయ్, ఆ యాదగిరి గారు ఎక్కడ ఉన్నాడో తెలిసింది. దేనికోసం ఏది వదులుకోవాలో తెలుసుకోవడమే జీవిత పరమార్థం. మనిషి మానవత్వాన్ని వదిలేస్తే దుర్మార్గుడవుతాడు, అదే హింసను వదిలేస్తే మహాత్ముడవుతాడు. మీరందరూ కానుకలు ఇక్కడ వదిలేస్తే పుణ్యాత్ములవుతారు. హర హర మహాదేవ్. హలో హలో శివ, హౌ ఆర్ యూ? తప్పకుండా శివ, రేపు వచ్చే శివరాత్రికి పర్సనల్ గా కైలాసంకి వస్తాను, సిట్టింగ్ వేసి మాట్లాడదాం. తప్పకుండా, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. యా శివ డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చారు, మీ అందరినీ అడిగారు, రేపు కైలాసానికి వచ్చినప్పుడు పర్సనల్ గా మాట్లాడదాం అన్నారు. వదిలే బాబా, మీరు చెప్పినట్టుగానే నా భార్యా పిల్లల్ని వదిలేశాను. ఇప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ కూడా బాగా పెరిగింది, కానీ మనశ్శాంతే కరువు అయింది బాబా. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ వదిలేనాయన, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైంది బాబా, అర్థమైంది. సర్వం సమర్పయామి. వదిలే బాబాకి, వదిలే బాబాకి. ఏమైంది నాయన, దరిద్రానికి దగ్గర బంధువులా ఉన్నావు? ఈ మధ్య నా ఆరోగ్యం బాగుంటలేదు బాబా. అయితే ఊపిరి వదిలే బాబా. ఈ రాయి దగ్గరుంచుకో,
అంతా మంచే జరుగుతుంది బాబా. ఇప్పటికే కిడ్నీలో బోల్డ్ అని రాళ్ళు ఉన్నాయి, ఈ రాయిని నేనేం చేసుకోను? శివ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఓ సో కైండ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ కెంపు ధరించిన ఆయన, అంతా మంచి జరుగుతుంది. వదిలే బాబాకి జై, వదిలే బాబాకి జై, వదిలే బాబాకి జై. ఇప్పుడు నాకు ధ్యాన సమయం ఆసన్నమైనది. బాయ్ చూసి చాలా రోజులైంది బాయ్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను బే. ఏంద్రా కామ్ దందా వదిలేసి కొత్త దుకాణం పెట్టావు? ఏం లేదు బాయ్, పర్సనాలిటీ బాగా పెరిగిపోయింది. ఊరికే దందాలు చేస్తుంటే ఈజీగా దొరికిపోతున్నా, అందుకే ఇలా రాళ్ళు అమ్ముకొని నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నా. వెనకమ్ము కూడా బాగుంది. నీకు మన కామ్ దందా కన్నా ఈ దుకాణమే బాగుంది. కానీ మన గ్యాంగ్ నుంచి మానేసిన వాళ్ళు కాదురా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, వేరే ఎవరో ఉన్నారు. సరే నాన్నగారు. అబ్బాయికి ఆస్తి ఉంది, అందం ఉంది, నీకు కావాల్సిన జుట్టు కూడా ఉంది. అలాగే నాన్నగారు. వెరీ గుడ్ బంగారం. హే రాధిక, హాయ్. పబ్లోన వరలక్ష్మి వ్రతం జరుగుతుందా? శారీలు వచ్చావేంటి? పక్కనే ఉన్న సాయిబాబా గుడి నుంచి వస్తున్నానండి. ఓ షిట్, ఇట్స్ ఓకే, కమ్ కమ్ సిట్. బేబ్స్ వాట్ విల్ యు హావ్? హే దిస్ ఇస్ పార్టీ టైం. వెయిటర్, నేను అన్ని విషయాల్లో చాలా ఫ్రాంక్ గా ఉంటాను. ఇంతకు ముందు నాకు బోల్డ్ అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అని అనుకున్నానో అందరితోనూ బ్రేకప్ అయిపోయాను. డూ యూ హ్యావ్ ఎనీ బాయ్ ఫ్రెండ్స్? అదే టెల్ మీ, ఐ సే ఇట్స్ ఓకే రా, యూ కెన్ బి ఫ్రాంక్, యు నో, కమ్ ఆన్, హ్యావ్ ఇట్. నాకు అలవాట్లేదండి. వాట్, యు కిడ్డింగ్ మీ, యు డోంట్ డ్రింక్? ప్లీజ్ అండి, కమ్ ఆన్, ఇట్స్ ఓకే, అలవాట్లేదు, జస్ట్ ఫర్ ఫన్. ఇట్స్ ఓకే, వదిలే బే. వాట్స్ యువర్ ప్రాబ్లం డూడ్? షీ ఈజ్ మై ఫియాన్సీ. రే, సిటీలో ఇసటి సిన్సియర్ అమ్మాయిలు చాలా లిమిటెడ్ గా ఉన్నారు బే, వాళ్ళని కూడా బర్బాద్ చేయొద్దు. హే గో ఫ్లై ఏ కైట్ డూడ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, జస్ట్ వన్ సిప్. ఏమ్రా చెప్తే సమజ్ కాదురా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, విమలే, చాలా థ్యాంక్స్ అండి. దేనికి? వాడు నాకు అస్సలు నచ్చలేదండి. ఈ విషయం వాడికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే మీరు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అరే మరి నచ్చకపోతే ఇటువంటి ప్లేస్ కి ఎందుకు వచ్చావు? పెళ్లి చూపులండి. ఏంది పబ్బులోనా? అయ్యో నిజమండి, మా బామ్మ అయితే మరీ అండి, నువ్వు అప్డేట్ అవ్వట్లేదు అందుకే మ్యారేజ్ అవ్వట్లేదని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటుంది, అందుకే ఇష్టం లేకపోయినా వచ్చానండి. అవునా? మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ కనిపిస్తున్నారండి. వస్తానండి. ఓకే. ఏ పొరి, ఇంత చీకటి అయింది, ఇంటికి ఎట్లా వెళ్తావు? ఏందిరా తాయి నడుపుతున్నా? ఏ ఆటో ఇట్రా వెళ్ళు. అబ్బాయి నచ్చడా? ఏంటా నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు, హ్యాపీగా ఉన్నదే ఫేస్ పెడతావు, సాడ్ గా ఉన్నదే ఫేస్ పెడతావు, మీ అమ్మలాగా. ఏంటే ఇంతకీ అబ్బాయి నచ్చాడా లేదా? నచ్చాడు. అమ్మయ్యా, అబ్బాయి నచ్చాడంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. నచ్చింది మీరు చెప్పినవి అదో కాదు, ఆయన వేరే. వేరా? ఇంతకీ మన క్యాస్ట్ ఎవడైనా? నాకు అదంతా తెలీదు, నాకు అతను బాగా నచ్చాడు. ఏంటండి క్యాస్ట్ ఏముందిరా కాశీ, ఇన్నాళ్ళకి దానికి ఒక నచ్చాడు, ఇంకేమో ఆలోచించకుండా వెంటనే పెళ్లి చేసేంటావమ్మా? అంతేరా? అంతే, ఈ జనరేషన్ కి అబ్జెక్షన్ లేకపోతే మాకే ఉంటుంది. కానీ దేరా, అంతా సేఫ్టీ అనా? ఫుల్ సేఫ్టీ అనా? అన్నా చేతికి రెండు వాచ్లు పెట్టి వెంటనా? సేఫ్టీకి రా, ఒకటి పోతే ఇంకోటి ఉంటుందని. ముగ్గురు కలిసి చెస్ ఆడుతున్నారంటరా? ఇలా చెస్ ముగ్గురే ఆడతారన్నా? ఓ ఇప్పుడు అలా మార్చారా? అయితే ఓకే, వీళ్ళ అంత చూద్దామని వస్తే పెద్ద విఐపీ లాగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. ఏంట్రా గెటప్ సెటప్ మొత్తం మార్చేశారు? గల్లీల్లో గణేష్ చందాలు వసూలు చేసుకునేవాడివి, నా ఏరియాకే వచ్చి అద్దాలు వసూలు చేసే రేంజ్ వచ్చేసామంట? ఏం చూసుకుందా నీకు బలుపు? ఏంటో
సేఫ్టీ లేదురా. ఎవడాడు? మనలాంటి బ్యాచ్లకు కోచ్ లాంటోడు ఎప్పుడు కనపడలేదు. ఏ సెంటర్ ఆడిది? ఏబీసీ సెంటర్ లానే అన్నయ్యే. సేఫ్టీ లేదురా. ఆడికి భయం కూడా లేదు. హఫీజ్ భాయ్ దస్ ఆత్మీకు జల్దీ భేజ్ దో. అరే శంకర్ పైల్వాన్ అర్జెంట్ గా 10 మంది బాడీ బిల్డర్స్ పంపించు. అదేంటన్నా మన గ్యాంగ్ ఉంది కదా. సేఫ్టీ రా సేఫ్టీ. అరే మీ మంచి కోరి చెప్తున్నా వెళ్ళిపోండిరా. బాయ్ కొట్టాక చచ్చినా బతికినా ఒకే ఫీలింగ్ ఉంటది. కొట్టుకోవాల్సిందే. చూసింది చాలు గాని దమ్ముంటే ఇప్పుడు మమ్మల్ని టచ్ చేయి. చూస్తానంట్రా. రేయ్ మిమ్మల్ని చూస్తుంటే కార్టూన్ నెట్వర్క్ లో కార్టూన్స్ లో ఉన్నారా? రేయ్ డోరీమాన్ నిన్ను చూస్తుంటే అసలు కొట్టబుద్ధి కావట్లేదురా. పోరా. గ్యాంగ్ చూసి భయం వేసిందా? ఫుల్ సేఫ్టీ దా. కొట్టి కొట్టి చిరందిరా. మీరందరూ సరదా పడుతున్నారు కాబట్టి ఒక చిన్న స్కీమ్ పెట్టుకొట్టుకుందా. స్కీమా? ఏంటా స్కీము? ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్. ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడా? అంటే ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ రేంజ్ ఏంటి, మీ తాకత్ ఏంటి, మిమ్మల్ని ఎంత కొట్టాలో అంతే కొడతా. మరి పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే? మీ రేంజ్ తో నాకు పని లేదు, మీ తాకత్తో నాకు అవసరం లేదు. బ్లడ్ బయటకు వచ్చిన బీభత్సంగా కొడతా. నేను వాడే ఫోన్ పోస్ట్ పెయిడే, నా సెలక్షన్ పోస్ట్ పెయిడే. ఇంకోసారి ఆలోచించుకో. నో సెకండ్ థాట్స్. ముందే చెప్పాను కదరా మధ్యలో మార్పు ఉండదని. ఏం చేస్తున్నావు బే? ప్రీపెయిడ్ కి మారిపోదామని చెప్పి కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తున్నానన్నా. నువ్వు ఇప్పుడు ఫోన్ చేయాల్సింది కస్టమర్ కేర్ కాదురా, ఇంటెన్సివ్ కేర్ కి. నీదేం ఆప్షన్ రా. నన్ను కూడా తీసుకెళ్తారా? నేను ప్రిపేర్ అన్నా, కానీ నా సెల్లో పెద్ద బ్యాలెన్స్ ఉండదన్నా. ఒక మిస్ కాల్ కి మాత్రమే ఉంటదన్నా. ఒక దెబ్బ కొట్టి వదిలేనా. గర్ల్ ఫ్రెండ్ అన్నా ఒకసారి ఫోన్ మాట్లాడి వస్తానన్నా. ఈ సంగతి ఏది బే? సెకండ్ చేసి వదిలేనా. ఈ దందలో నువ్వు పనికిరావు గాని. నీదేం ఆప్షన్ బే? డ్యూయల్ సిమ్ అన్నా, ఒకటి ప్రీపెయిడ్ ఇంకొకటి పోస్ట్ పెయిడ్. పిల్లలు కూడా ఇద్దరే అన్నా. అవునన్నా. ఇద్దరు ఎందుకురా? అంటే ఒకటి లేచిపోతే ఇంకొకటి సేఫ్టీగా ఉంటదని. వీడేంటో పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నాడు. వీడి హుండీలో డబ్బులు వేయలేక చచ్చిపోతాను. ఆడ మాటిన్నాడు అనుకో, నువ్వు నిజంగానే పోతావు. ఆ జర్నలిస్ట్ టీవీలో చెప్పింది చెప్పి నా గురించి చాలా చెడ్డగా చెప్తా ఉన్నాడు. ఆడి గురించి ఏం చేశా? వాడే ఛానల్లో పనిచేస్తున్నాడో అదే ఛానల్ ముందు చనిపోయాడట కదా. న్యూస్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న రత్నబాబుని అదే స్టూడియో ముందు కొందరు దుండగులు హత్య చేయడం నగరంలో కలకలం సృష్టి. నువ్వు నిజంగా దేవుడి భవాని. ఎవడ్రా భవాని మనుషుల్ని కొట్టింది? మేము ఒకటి వేసేద్దామని వెళ్ళామన్నా, ఆడే మమ్మల్ని వేసి పంపించాడు. అన్నా క్లాస్ కొట్టుడు, మాస్ కొట్టుడు, ఇరగొట్టుడు, అన్ని కొట్టుడు చూశాం గానన్నా.
అట్లాంటి కొట్టును చూడలేదన్నా, మోత మోగిపోయింది అనుకో. మైకులు ఒకేసారి చెవుల్లో కాపురం పెట్టినట్టుందన్నా. ఆడి చేతిలో గన్ను, ఆడు ఒకేలా ఉన్నారన్నా. ఎవట్రా వాడు? బాయ్ ఐదేళ్ల కిందట ఈ సెంటర్లో అందరూ చూస్తుండగాననుకోండి, భవానీ అంటే జనాల్లో భయం లేకుండా చేశావు. అప్పటి నుంచి నువ్వు వస్తావని వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు కరెక్ట్గా దొరికావురా. అప్పుడు కొట్టినప్పుడు జనాల్లో భయం మాత్రమే పోయింది, ఇప్పుడు కొట్టినాననుకో జనాభా లెక్కలోంచి పోతావు. ఏ జమానా మారింది, అప్పట్లా కాదు. ఇప్పుడు నేను హైదరాబాద్ లో చాలా ఫేమస్. హైదరాబాద్ లో రెండే ఫేమస్, ఒకటి రాణి చాయ్, రెండోది భాయ్. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం అనేది ఫోన్ కాల్ కాదు బే. ఎవడ ఫోన్ చేస్తే రాణికి అది చార్జర్, ఎవడు చార్జింగ్ ఆడు పెట్టుకోవాలా? మన చార్జింగ్ వీక్ అయిపోయింది, అప్పుడంటే నువ్వు గెలిచావు, ఇప్పుడు గెలుపు నాది. గెలుపు నా గెస్ట్ కాదురా, ఎప్పుడోసారి రానికి, అది నా గర్ల్ ఫ్రెండ్, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. ఏసయ్యంట్రా. అందరు బ్యాటరీలు పగిలినట్టే. ఇప్పుడే వస్తాను బాయ్. అస్సలాము మమ్మీ, సభ్యారే. ఠీకుం బేటా. చెప్పాను కదా మీకు ఏమైనా కావాలంటే ఫోన్ చేసి అడగమని. వద్దులే బేటా, మస్తాన్ చనిపోయాకొచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో ఏదో ఇలా బతికేస్తున్నాను. ఉంటాను బేటా. ఖుదాఫిజ్ అమ్మ. ఉన్నా ఎవరు ఆవిడ? చనిపోయిన మస్తాన్ మదర్ బాయ్, బాగా ఆత్మాభిమానం గల ఆవిడ. డబ్బులు ఇస్తామన్నా ఎప్పుడు తీసుకోదు. ఆఫీస్ టైంలో పని చేయకుండా ఏం చేస్తున్నారా? కస్టమర్తో చాట్ చేస్తున్నాను సార్. నువ్వు పంపించిన కొరియర్ సరిగా అందడం లేదని హోల్ సిటీ కస్టమర్స్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ముందు ఆ పని చూడు. ఈసారి మిస్ అవ్వదు సార్, వీడు ఒక మూడీ ఫెయిల్. ఏ రాధిక, రాధిక, దీనికేదో పిచ్చి పట్టినట్టుంది సార్. కొరియర్ కొరియరా? కొరియర్ అని చెప్పి పార్సల్ తీసుకొచ్చినా ఎందుకు అరుస్తున్నారు? చిట్టి కూడా ఉన్నారా? చదువు. హాయ్, ఒట్టి మట్టి నేనని విసిరి కొట్టకండి. ఓ చోట పెట్టి నీళ్ళు పోయండి, సూర్యోదయం కల్లా మీకు జ్ఞానోదయం అవుతుంది. అరే అది స్కూల్ మట్టే. అరే ఆల్ మట్టిస్, ఇదేదో మెట్లు గడ పంపించినట్లుండు, దీన్ని బయట పడేయండి రా. నీళ్ళు వస్తే జ్ఞానం వస్తుంది అనుకుంటే కట్టి మొలిచిందేం బ్రో? అరే మొలిస్తే మొలిసిందిరా భయ్, మంచి షేప్ లో మొలిసింది. అరే అన్న చూస్తే మన చమ్లాలు తీస్తాడు, బయట పడేద్దాం.
ఏంద్రా కచేరీ పెట్టినారు. అరే తాయి చూడకుండా కవర్ చేయనరా. నన్ను వస్తుంటాను. ఏయ్ చెరుగుడి. ఏంద్రా ఇది? దిస్ ఇస్ లవ్ ఆఫ్ సిగ్నల్ బాయ్. ఎవర్రా దీన్ని నీళ్ళు పోసింది? చెప్పు. జ్ఞానం వస్తాను నీళ్ళు పోసినమే. అరే జ్ఞానం వచ్చింది చాలు గానీ పండురా ఇక్కడ నుంచి పండు. అడ్రస్ కూడా ఉంది బాయ్. అరే చూ. పాజిటివ్ రిప్లై వస్తుంది అనుకున్నాను కానీ పర్సనల్ గా మీరే వస్తారనుకోలేదు. అంటే నేను మీకు బాగా నచ్చాను కదండి. నేను ఎలాంటి నీకు తెలుసా? అసలు నేనేం చేస్తుంటాను నీకు తెలుసా? నా గురించి ఏం తెలుసుకుని కొరియర్ పంపించావే. నాకు అదే అర్థం కావట్లేదండి. మీ గురించి అసలు ఏం తెలియకపోయినా 24 గంటలు మీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ చిచోర్ లెక్కలు మంతాడున్నాడో ఇంతటితో బంద్ చేయి. ఇంకోసారి రిపీట్ అయిందంటే ఏ గుడికి తీసుకెళ్లి తాళి కడతావా? ఏ పాగల్ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందేంటి? ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకో. అసలే మంచోడిని కాదు పెళ్లితో వదలను. ఎప్పటికైనా నా మెళ్ళ తాళి కట్టేది మీరేనండి. మీకోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉంటానండి.